నేను ఐ సెంటర్ ఐ అంటే కాను ఐ అంటే నేను ఐ అంటే ఇండియా ఐ అంటే ఇంట్రెస్ట్ ఐ అంటే ఇంటెలిజెన్స్ ఐ అంటే ఇనిషియేషన్ చొరవ ఐ అంటే ఇన్ఫ్యూషన్. 1997-98 మొదలుపెట్టి భారతదేశంలో భారతదేశం పెద్ద ఎన్ని చోట్ల జరిపాం ఫ్యూజ్ ఒక 8 వందల 9 వందల 7 క్రితం. భారతదేశం చాలా ట్రెజర్. అందుకే బ్రిటన్ వాళ్ళు ఏం చేశారు ఇండియా కోసం పరిగెట్టుకుని ఇండియా అదేవిధంగా వెళ్ళాలని మార్గాలు కనుక్కుంటూ మొత్తం మీద కొలంబస్ వాస్కో ది గామా బ్రిటిష్ వాళ్ళు ఇంతకంటే ముందు ముస్లిమ్స్ వాటిపై ఇండియా అనేది ట్రెజర్. అది ఆ ట్రెజర్ ఒక పూర్వమైపోయిన కోల్పోయింది. ఎప్పుడైతే కోల్పోయిందో భారతదేశం వాళ్ళందరూ ఏమైపోయారు జపాన్లో అమెరికాలు కెనడాలు ఆస్ట్రేలియాలు కొందరు డబ్బు కోసం. నిజం చెప్పాలంటే ఏన్షంట్ అత్యంత గొప్ప యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయంటే ఇండియాలో. అలాగే మొట్టమొదట సజ్జాది సుశ్రుతుడు కానీ లేకపోతే చార్వాకుడు కానీ లేకపోతే వరాహమీరుడు కానీ వీళ్ళందరూ చాలా ప్రముఖులు. వాళ్ళందరూ ఎక్కడ అంటే బిఫోర్ క్రైస్ట్ వాళ్ళు. అలాగే ఇండియాలో భారతదేశంలో ప్రపంచంలో 5 ఇంపార్టెంట్ రిలీజియన్స్ ఉన్నాయి. హిందూ రిలీజియన్ ఇండియాలో పుట్టింది అండ్ ఆల్సో క్రిస్టమస్ బొంబాయి నుంచి గట్టిగా ఒక అనుమాదిస్తే ఎక్కడ పెట్టాడు జీసస్ క్రైస్ట్ గట్టిగా వెళ్తే జీసస్ అని పెడుతుంది. అలాగే ఏషియాలో ఇంకొక ఇంపార్టెంట్ది ముస్లిమ్స్ గట్టిగా బొంబాయి నుంచి వెళ్తే అరేబియా కనపడుతుంది. అంతా కంటనా జర్నీ అక్కడి నుంచి గోవా జర్నీ ముంబై నుంచి ఇండియాలోనే సిక్కులు పెట్టారు ఇండియాలోనే బౌద్ధులు పెట్టారు బౌద్ధ మతం మొత్తం ప్రపంచంలో అత్యంత గొప్ప మాత్రం. ఇండియా చుట్టుపక్కల సంబంధించిన అంటే ఇండియన్ కల్చర్కి సంబంధించిన వాళ్ళే వేరే వేరే దేశాలే గొప్ప గొప్ప అయిపోయారు. ఎంత గొప్పదైంది మనం ఇలా ఎందుకు పుట్టుకుపోతున్నాం? కనీసం ఒక స్విట్జర్లాండ్ వాచ్ కావచ్చు స్విట్జర్లాండ్ చాక్లెట్ కావచ్చు వాటిపై వాళ్ళకి ఏ వనరులు లేకపోయినా సరే వాళ్ళు గొప్పళ్ళు అయిపోయారు. మనకి ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం అత్యంత గొప్ప స్థాయి నుండి మనం వెనకబడిపోయాం. ఒకటొకటి మొదలు పెట్టాము కట్టా లాస్ట్ లో క్లాస్ చెప్పుకుందాం. అందరూ వచ్చిన తర్వాత ఆది సంఘాలు జరగదు 7th సెంచరీ. ఈనాడు మన మాటపాటికి ఎంత సుసార సుప్రభాతంలో భజగోవిందం భజగోవిందే అనేది జస్ట్ 32 ఏళ్ళు 33 ఏళ్ళకే చచ్చిపెట్టారు. కేరళలో పుట్టి ఇండియాలో అన్ని ప్లేసులు తిరిగేశాడు. ఎన్ని పుస్తకాలు రాశాడు అంటే అన్ని పుస్తకాలు రాశాడు. అద్వైత సిద్ధాంతం ద్వైత సిద్ధాంతం ఇవన్నీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే నువ్వే దేవుడివి అహం బ్రహ్మస్మి యోగంగా. అలాగే ద్వైతం అంటే దేవుడు వేరు వేరు అద్వైతం ద్వైతం ఇవన్నిటికి వ్యక్తి చిన్న పోరాడు ఎవడు వాళ్ళు 7th సెంచరీ 1300 ఏళ్ళకి 1300 చేస్తాయి. పతంజలి యోగ సూత్రాలు పెంచులు ఏవైతే ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కిందని పెట్టి ఎందుకు నీకు బరువు అసలే నాకు లాక సరి ఎక్కువ లాభం నీకులా ఉంటుంది దాన్ని కొంచెం లాభం ఎక్కువ పతంజలి ఆవశిస్తాడు. పతంజలిలో వాత్సాయన కామసూత్రంలో వాత్సాయనలో ఒక్కడైన కూడా కొంతమంది అంటారు. చాణక్యుడు ఇతర కూడా ఒక్కడైన కూడా కొంతమంది అంటారు. రకరకాల తీరేసి అవునా కాదో తెలియదు. వాటిపై 550 ఎకరాల్లో పెంచినలు స్వామి రామానుజుడు యోగా అని కాల్సిన హిమాలయం యోగా అంటారు. అక్కడ ఎండీలు చేసి పిహెచ్డి చేసిన వాళ్ళందరూ కూడా ఆ అమెరికన్స్ బ్రిటిష్ వాళ్ళు పేర్లు మార్చుకున్న స్వామి అజయ స్వామి రామ స్వామి విజయ పేరుతో పేర్లు మార్చుకుని మన యోగా మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఆ యోగా మళ్ళీ మనం దిగుమతి చేసుకుంటున్నాం. బేసిక్ ప్రాబ్లమ్లు అవన్నీ సంస్కృతిలో ఉన్నాయి. ఆ సంస్కృతం తెలుసుకోండి అమెరికా వెళ్ళాక అమెరికాలో పిహెచ్డీ చేశాక పిహెచ్డీ చేసిన ఇంగ్లీష్ అంతా మన ఎక్కడికి వచ్చింది అంటే మన తెలుగు పట్టికెళ్ళిపోయి పేరు మార్చేసుకున్నారు. జింజర్కి పేరు ఏంటంటే మనకు లేదు. హాస్పిటలైజ్కి మనకు ఉండదు. పసుపుకి మనకు ఉండదు. యోగాలో పదాన్ని ఇంకొకటి పట్టుకెళ్ళిపోతాడు. ఏంటంటే మనకు లేవు. మనం వెనకబడకపోవడానికి కారణం ఏంటంటే అశ్రద్ధ. ఇదేది దాంట్లో పెట్టవా ఎలాంటి పెట్టే అంటే ఇంటికెళ్ళాక అందరికీ ఉండాలి.
నా చెప్పుకోబోయే పెట్టేసిన చరిత్రలు త్యాగాజీవన్ని చెప్పలేదు. స్వామి పతంజలి పేరు ఇదే సార్. స్వామి పతంజలి అనేది అంటే
ఒక మెడిటేషన్ ద్వారా కానీ లేదంటే ఒక చక్రాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా కానీ లైఫ్ లో అత్యంత గొప్ప స్థాయికి ఎలా వెళ్తారు అనే దానికి ఏకైక నిదర్శనం ఏంటంటే వీళ్ళందరూ